కీర్తన చివరి మాట 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 99వ కీర్తన 9వ వచనం మనం చదివాం. 150 కీర్తనలో దేని ప్రత్యేకత దానికి ఉంది? మొదటి కీర్తన చూస్తే దానికి ఉండే ప్రత్యేకత దానికి ఉంది. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచే వారందరికీ ఆయన కృప ఆవరిస్తుంది. అలాంటి వారు నీటి కాలవల నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారు. 23వ కీర్తనలోకి వస్తే నేను బ్రతుకు దినములన్నీయు. ఇక 127వ కీర్తనలోకి వస్తే ఇల్లు కట్టువారు విషయం అది, సమస్తాన్ని కట్టేవాడు దేవుడుగా. 128వ కీర్తనలో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఇక 136వ కీర్తనలోకి వస్తే ఆయన కృప నిరంతరము ఉంటుంది. 150వ కీర్తనలోకి వస్తే యెహోవాను స్తుతించండి. ఆమేన్. ఈ 99వ కీర్తనలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు, కెరువుల మీద ఆసీనుడై ఉన్నాడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉన్నాడు. ఇక 9వ వచనంలోకి వస్తే ఇలాంటి కార్యాలు చేసిన చేస్తున్న దేవుణ్ణి ఘనపరచండి. మన ధ్యానాంశము ఘనపరచండి. ఆమేన్. ఈ భూ సంబంధంగా మూడు రకాలుగా సందర్భాన్ని బట్టి ఘనపరచడం జరుగుద్ది. ఒకటి పెద్దలనే, వారు తల్లిదండ్రులే కావచ్చు, సామాజిక పెద్దలే కావచ్చు, కుటుంబ పెద్దలే కావచ్చు, వారిని సన్మానించటం ఘనపరచటం. రెండోది చూస్తే దైవజనుల్ని, ఆత్మీయంగా నడిపించేటువంటి దైవజనులు లేక ఆత్మీయ తల్లిదండ్రులను ఘనపరచడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక మూడో చూస్తే అధికారులను, వారు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టర్ వాళ్ళ వీళ్ళ, వారు వచ్చినప్పుడు వారిని ఘనపరచడానికి ఒక పూలమాల ఇవ్వటమో లేక ఒక శాలువా కప్పటమో ఒక బొకే ఇవ్వటమో ఏదోటి వాళ్ళని స్వాగతం చేసి స్వాగతించటం, ఈ రీతిగా ఈ మూడు రకాల వాళ్ళని ఘనపరచడం అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్పండి జరుగుతూ ఉంటుంది. ఘనపరచుట ఘనతకు పాత్రలు మనుషులు కావచ్చు. మనుషుల్ని ఘనపరచడంలో తప్పేమీ కాదు. అయితే ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా నీకు ఈ జీవితాన్ని ఇచ్చి, జన్మనిచ్చి ఒక మనిషిగా, ఒక అమ్మగా, ఒక నాన్నగా, ఒక తల్లిగా, లేదు ఒక భార్యగా, ఒక బిడ్డగా ఈ స్థాయిని ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే నిన్ను సృష్టించిన నీ దేవుడు. ఆమేన్. ఆయన్ని ఘనపరచడానికే దేవుడు ఈరోజు ఈ జనవరి 8వ తారీఖు జనవరి 23 రోజులు నిన్ను కాపాడి ఈ నూతన సంవత్సరంలో 24వ రోజు ఇచ్చాడు గనుక ఆయన్ని ఘనపరచాలి. ఏమి ఇచ్చిన చెల్లునో నాదన్నది నీ కొరకే, నాదు పేద హృదయమేగా, కొరకే నాదు పేద హృదయమేగా, అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక. అమ్మా, ఇది తీసేస్తే ఎంత హాయిగా ఉందో. నాకు తొందరగా గాలి రాదు కదా, అందుకని చాలా కష్టంగా ఉంది. సరే, ఓకే. మనం చదివినటువంటి వాక్య భాగం ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులను, పెద్దలను ఘనపరుస్తున్నాం. మనిషిగా నీకు ఈ స్థాయిలు ఇచ్చినటువంటి దేవుణ్ణి
ఎల్లవేళ్ళ కూడా గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తల గ్రంథాల్లో ఒక మాట ఉంది, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చినా చాలా గర్భఫలమైన నా శ్రేష్టమైన నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చినా చాలా, ఏమిచ్చినా చెల్లుతుంది, నావన్నీ నీవే కదా. ఆమేన్. మొదటి సమయాల గ్రంథము 3వ అధ్యాయం రాయబడిన చదవద్దు, కానీ నన్ను గణపరిచేవాణ్ణి నేను గణపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. దానికి 2 వచనాలు చదువుదా. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఆమేన్, ఆమేన్. ఎందుకు గణపరచాలి అనంటే, దేవుడు నా పక్షాన తన కార్యములు సఫలము చేస్తాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నా పక్షాన దేవుడు నా పనులు సఫలపరుస్తాడు. నా పనులు సఫలపరుస్తారు. మానవ జీవితము సఫలత ఇఫలత మధ్య నలిగిపోతూ ఉంటుంది. గతించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు కొన్ని సఫలమైనవి, కొన్ని విఫలమై ఉంటాయి. అంటే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. ప్రతి మనిషి జీవితంలో ఇవి ఉన్నాయి. ఇట్లా ఆ ఉన్న సమస్యలు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులాగా ఆగిపోయినాయి, అంటే సఫలము కాలేదు. సఫలతకి విఫలతకి మధ్య నడుస్తున్న మానవ జీవితం నలిగిపోతుంది. రాయబడిన మాట ప్రకారం యెహోవా నా పక్షాన తన కార్యములో సఫలము చేస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు, ఏదో ఒక రోజున దైవ చిత్తం మన పట్ల జరగాల్సిందే. అందుకే అది జరిగినా జరగకపోయినా, అబ్బకు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంది, అది ఆలస్యముగా వచ్చినను తప్పక నెరవేరుతుంది. అదే నమ్మకం. అది ఆలస్యముగా వచ్చినను తప్పక నెరవేరుతుంది. అది నెరవేరుతుంది గనక, నెరవేరినా నెరవేరకపోయినా, ఒక మనిషిగా దేవుని సన్నిధిలో నిలిచినా వచ్చినటువంటి ప్రతి వ్యక్తిగా, వినుచున్నవారు, చూస్తున్నవారు, వీక్షించేవారు, వచ్చిన వాళ్ళందరూ కూడా, నేను దేవుణ్ణి గణపరచాలి. అందరు చెప్పండి, నేను దేవుణ్ణి గణపరుస్తాను. అవతలో చెప్పండి, నేను దేవుణ్ణి గణపరుస్తాను. ఆమేన్, ఆమేన్. మరొక మాట చదువుదాం, 136వ కీర్తన 23వ వచనంలో. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ 2 కాసులు ముందు పెట్టుకోండి. అంటే 2 విషయాలు ముందు పెట్టుకుని, 1, నా పక్షాన ఆయన తన కార్యం సఫలం చేస్తాడు. వ్యతిరేకించే వాళ్ళు, ఎదురాడేటువంటి వాళ్ళు, మార్గానికి అడ్డుగా ఉన్నవాళ్ళు, అభివృద్ధికి అడ్డుగా ఉండేవాళ్ళు, నీ జీవితానికి, నీ లైఫ్కి అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళని మార్చి ఆ మార్గాన్ని సరళం చేస్తాడు, అనగా సఫలపరుస్తాడు. స్తోత్రం. చాలాళ్ళ క్రితం ఒక ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం, వ్యాపారం బాగా సాగిపోతుంది, భోజన హోటల్, వచ్చిపోయే వాహనాలన్నీ అక్కడే ఆగాయి, లాభం చాలా బాగుంది. తన దగ్గర చేస్తున్న తన కుటుంబస్తుడు ఒక ఆయన, దీనిలో మెలకువలు అన్నీ నేర్చుకున్నాడు. ఏది ఎలా చేయాలి, పనివాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఏం చేయాలో మొత్తం కొన్నాళ్ళు అనుభవం వచ్చిన తర్వాత ఈ హోటల్కి ఎదురుగానే హోటల్ పెట్టాడు. పెట్టి ఈయనిచ్చే రేట్లు బాగా తగ్గించాడు. ఈయన మొత్తం జీడిపప్పు ఎక్కువ వాడేవాళ్ళు. ఆ రోజుల్లో టిఫిన్లో కానీ, దోశల్లో కానీ అంత జీడిపప్పు చేసేవాళ్ళు. ఈయనకంటే అధికంగా జీడిపప్పు వాడాడు, రేటేం తగ్గించాడు. ఎవరైనా హోటల్కి వెళ్ళినప్పుడు నాకు చికెన్ కావాలి, మటన్ కావాలని ఆర్డర్ ఇస్తేనే ఇస్తారు గిన్నె, కానీ ఆర్డర్ ఇవ్వకపోయినా టేస్ట్ తినండి అని చెప్పి పంపించాడు గిన్నెలు. అలా పెట్టినోడు ఎన్నాళ్ళు ఉంటాడు? ఎందుకు పెట్టాడంటే ఎదరు వాళ్ళని డౌన్ చేయాలి, ఎలాగోలా నలుగురిని ఆకట్టుకోవాలా అనుకున్నాడు. ఇలా పెడితే వస్తారు, ఇలా ఇస్తే వస్తారు అనుకున్నాడు. ఈయన హోటల్ అయినా నాకు కనబడి చెప్పి, పరిస్థితి బాగాలేదండి, నా బంధువే దగ్గర తీసి వాడికి నేర్పించినందుకు నాకు ఎదురుగానే పెట్టాడండి, ఇటు ఆగే వాహనాలు అటు ఆగుతున్నాయండి, వాడు చాలా ఎక్కువ పెడుతున్నాడండి, తక్కువ తీసుకుంటున్నాడండి, అది ఎప్పుడైనా దెబ్బన్న విషయం వాడు తెలియట్లేదు, కానీ పళ్ళ బిగుతో చేస్తున్నాడు నన్ను పడగొట్టాలని. సొంత మేనల్లుడే, బయటోడు కాదు, అక్క కొడుకే.
నా వాడనుకు నీ దగ్గర తీస్తే ఈ పని చేశాడండి అన్నాడు. మీరు అనుభవనీయులు, దేవునిలో ఉన్నవాళ్ళు, అతను దేవునిలో లేడు. మీరు ప్రార్థన ద్వారానే ఈ హోటల్ ప్రారంభించారు. సంవత్సరాల నాడు అట్టడుగు స్థాయికి వెళ్ళిన మిమ్మల్ని దేవుడు పైకి లేపాడు ఈ హోటల్ ద్వారానే. మరలా దేవుడు మీకు మంచి రోజులు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు, ఆయన కృప మీకు తోడుగా ఉంటుందని ప్రార్థన చేశాను. ఒక నెల రోజు చేసినటువంటి వ్యక్తి పూర్తిగా నష్టాలు పాలైపోయి ఎవరికి తెలియకుండా అత్రేత్రికడ కొన్ని అప్పులు ఉంటాయి కదా, కోళ్ళ దగ్గర కోళ్ళ వాళ్ళకి ఇవ్వాలి, ఈ పచారి కొట్లు ఇవ్వాలి, ఇట్లా ఇట్లా మొత్తం లక్షల్లో అప్పులు తేలాడు నెల రోజుల్లోనే. లాభమేమో అంతా నష్టమే. ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున అందరూ పడుకున్నప్పుడు ఉన్నంత వరకు సామాన్లు వేసుకుని వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడు అంటే దాన్ని ఏపీ అంటారు, గట్టిగా చెప్పినా ఐపీ అంటే ఇక అయిపోయాడు అని ఇద్దాం అంతే. ఇక తర్వాత కొన్నాళ్ళు ఇంతలు తిని నాకు కనపడ్డాడు పెద్ద ఆయన. ఏంటండి అన్నారు, మీరు చేసిన ప్రార్థన ఫలించిందండి. ఎదురుగా వచ్చిన వాడు, ఎదురుగా పెట్టిన వాడిని దేవుడు తప్పించాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి, వెళ్ళిపోయాడండి. నీకు విరోధంగా రూపించిన ఆయుధము నీ దేవుడు వద్దిల్లనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎదురు వ్యాపారం పెట్టినా, ఎదురు ఏది పెట్టినా, ఎదురు ఏది చేసినా సరే, ఎదురు అనేది ఎప్పుడూ కూడా ఎదురాడే పరిస్థితే, ఏది నిలవదు. కారణం ఏమిటంటే నువ్వు దీన దశలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. తన కార్యము నిపక్షంగా సఫలపరుస్తాడు. తర్వాత దీన దశలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. లేమి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నీ మీద దృష్టి పెట్టి నిన్ను పైకి లేపి ఇవాళ ఇతరులకు పెట్టే స్థాయిలోకి దేవుడు నిన్ను నడిపించాడు. ఈ స్థాయి కలిగిన వాళ్ళంతా ఆమేన్. ఇది పొందిన వాళ్ళంతా హల్లెలూయా. ఆమేన్. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. బట్టలు పెట్టుకోవడానికి బీరువాలు అయినప్పుడు ఇవాళ 4 బీరువాలు కొనుక్కునే స్థాయి నీకు ఇచ్చాడు. ఆమేన్. అద్దె కట్టలేని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు ఇతరులకు అద్దె ఇచ్చే స్థాయిలోకి, అద్దెకి ఇచ్చే స్థాయిలో ఇల్లుని దేవుడు నీకు ఇచ్చాడు. ఇదంతా మేలా కీడా? గట్టి చెప్పండి. తింటానికి లేని పరిస్థితుల్లో ఇవాళ నీకు ఇతరులకు పెట్టే స్థాయిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. జీవితం అంతా అట్టడుగు స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో నుండి ఈ రోజున దేవుడు మరణ పడకలో నుంచి అనేకులు లేపి మంచి జీవితాన్ని, విధానాన్ని దేవుడు మన కుటుంబాలకి, మీ కుటుంబాలకి ఇచ్చాడు. ఆమేన్. అందుకనే దేవుని గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. రాయబడిన మాట, మన దేవుడైన యెహోవాను ఘనపరచండి. స్తోత్రం. ఎన్నెన్నో మేళ్ళు పొందాం, ఎన్నెన్నో ఉపకారాలు పొందాం. కొందరు ఎన్నెన్నా పొందుకునేవ్వండి, ఎన్నెన్నా అందుకునేవ్వండి, వారికి కావలసినవన్నీ కూడా వారు తీసుకునేవ్వండి. కృతజ్ఞత అనేది ఒక్క పావలా భాగం కూడా ఉండదు. అంటే 100కి 100% అయితే దాంట్లో 25% కూడా కృతజ్ఞత ఉండదు. ఏమి ఇచ్చాడులే, పక్కన వాళ్ళలాగా నాకు ఇచ్చాడా, పక్కన వాళ్ళలాగా నన్ను చూశాడు అనుకుంటారు. అది కృతజ్ఞత కాదు. దేవుని నువ్వు ఎంత ఘనపరుస్తావో 21వ సంవత్సరంలో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. నోట్ దట్ పాయింట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుణ్ణి ఘనపరచటంలోనే, దేవుణ్ణి మహిమపరచటంలోనే నీ వృద్ధి అభివృద్ధి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన బాగా చదువుకున్నాడు, 3MA చేశాడు, దాంట్లో ఉన్న అన్నీ కూడా చదువుకున్నాడు, PhDకి వెళ్ళాడు, పూర్తి చేశాడు. ఇక ఉద్యోగ అన్వేషణలో తిరిగితే 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం దొరికింది. ఎంతండి జీతం అంటే, 5000 రూపాయల జీతం. హలో, 5000 ఇస్తావు నీకు అన్నారు. ఈ 5000 ఉద్యోగానికి ఈయన జాయిన్ అయిపోయాడు. ఇంటికి వచ్చాడు. ఏమండి ఉద్యోగం వచ్చిందా అందంట భార్య. వచ్చిందని చాలా హ్యాపీగా చెప్పాడు. ఉద్యోగం వచ్చిందనగానే అడిగేవాళ్ళ సమస్య లేక ప్రశ్న ఏంటి, హలో జీతం ఎంత అని అడిగిందంట భార్య. ఎంత అంటావేంటి, 5000 అన్నాడంట. ఎన్ని? ఏదో 6 అక్షరాల జీతంలాగా 5000 ఏంటనుకున్నా అన్నాడంట. ఆమె అగ్గి మీద, హలో అగ్గి మీద గుగ్గిలమయ్యి, నువ్వు ఉండే ఇల్లే ఆ రోజుల్లో 3000, ఇప్పుడు సంగతి కాదు, ఇంటద్దే 3000,
మరి పిల్లల కట్టేది ఎంత, మన బతుకటాకింత, కంచానికింత, మంచానికింత, పాలకింత, కప్పుకింత అని మొత్తం లెక్కేస్తే నెలకి 4-5 వేలు ఇంకా లోటు ఉందంట. అంటే ఇంకా అప్పు ఉంది సరిపోట్ల. ఆ ఉద్యోగానికి వెళ్తే ఏంటి, వెళ్ళపోతే ఏంటి, ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తాం, ఇన్నాళ్ళు విజ్ఞాపన చేస్తాం, ఇదేనా మనకు మిగిలింది అని అంటే ఈయన ఒకటే అన్నాడు, నీతిమంతునకు కలిగింది కొంచెమైనా బహుమంది ధనవంతులకున్న దానికంటే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వచ్చిన స్థాయిని బట్టి దేవుణ్ణి స్తుతించు, దీనిలోనే దేవుడు పైకి లేపుతాడన్నాడట. ఘనత అనేది ఒకేసారి ఎవరెస్ట్ని ఎత్తుకున్నప్పుడే, అందుకున్నప్పుడే ఘనత అనుకోబాకండి. కింద స్థాయిలో ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తాడు. ఆమేన్. ఎప్పుడూ కూడా దేవుని పిల్లలుగా, ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా దేవుణ్ణి ఆరాధించేవారుగా అది గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి 5 అక్షరాలు 4 అక్షరాలు అందుకోవటం అని కాదండి, కింద స్థాయిలో నీవు ఉన్నప్పుడే దేవుణ్ణి నిదానంగా పైకి తీసుకెళ్తాడు. దేవుణ్ణి నీకు ఒక పారాచూట్ లాగా ఉంటాడు. పారాచూట్కి కరెంట్ అక్కర్లా కావాలా, మిషన్లు అక్కర్లా, దానిలో ఉన్న ఏరియా దాన్ని తీసుకుపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగూ దేవుడు వృద్ధిపరుస్తాడు పిచ్చిదానా. ఏ, ఆ 5 వేలు కూడా లేనప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు 5 వేలు ఇస్తా అన్నారు జీతం, ఎందుకు వదులుకోవాలి? అదే దేవుడు నాకు సిద్ధపరిచాడేమో. ఆమేన్. ఆ మాట దేవునికి బాగా ఇష్టంగా ఉన్నది. 1 సంవత్సరం చేశాడో లేదో అలాంటి కంపెనీకే ఆయన యజమాని అయిపోయాడు. స్తోత్రం. చెప్పేది ఏంటంటే, ప్రారంభంలో దేవుణ్ణి ఘనపరచండి. 1, పొందుకున్న దాన్ని బట్టి ఘనపరచుట. చెప్పండి అందరూ, పొందుకున్న దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు మరలా పొందుకునే అవకాశం దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఇస్తాడు. కొందరికి ఎంతన్నా ఇవ్వండి, ఎంతన్నా చేయనివ్వండి, మనుషులు ఇచ్చినా పెదిమిరుస్తారు, దేవుడు ఇచ్చినా పెదిమిరుస్తారు. అలాంటి వాళ్ళు సాధిస్తే నన్ను అడగండి. ఇక నీ అభివృద్ధి అనేది నువ్వు దేవుని ఘనపరచడంలోనే ఉంటుంది. స్తోత్రం. ఒకేసారి పుట్టిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ తాత ఎక్కడ ఉన్నా అడిగాడు అనుకోండి, రేపు మాపు పోయే తాత హలో అప్పుడే పోతాడు. నిన్నగాక మొన్న పుట్టావు అప్పుడే మా ఆయన్ని అడుగుతున్నావు ఏంట్రా పుట్టోడు అంటది ముసలమ్మ గారు. అమ్మ అక్కని కూర్చోబెట్టండి, తిప్పొద్దు అట్లా, లేదండి ఇక్కడ పంపించేయండి, కూర్చో బంగారం కూర్చో. ఓరే ఆమె ఈ రీతిగా ఒక స్థాయిలో, ఒక స్థితిలో నువ్వు నిలబడాలంటే ప్రతి పరిస్థితుల్లో నువ్వు నిలబడాలి, దేవుని గణపరచాలి. అలా గణపరిచిన వారి సందర్భాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మనం అలా గణపరుస్తున్నావా లేదా, నువ్వు గణపరుస్తున్నావా లేదా, గణపరిచేటప్పుడు తోటివారిని నువ్వు మాదిరిగా పెట్టుకోవద్దు, నీకన్నా తక్కువ వారిని మాదిరిగా పెట్టుకో. ఉద్యోగం రాగానే 5 వేల్లో జాయిన్ అయిన వ్యక్తిని భార్య ఒప్పుకోలేదు, దేవుణ్ణి కూడా కాస్త ఇదిగా మాట్లాడింది. వెంటనే ఆయన ఖండించి, ఇది దేవుని చిత్తం, దేవుడిచ్చాడు, ఒకేసారి నడుస్తారా, ఆ తర్వాత దేవుడే సహాయం చేస్తాడు, అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దీనిలో దేవుణ్ణి కనపరిచే విధానం ఉంది. స్తోత్రం. చూసారా, నీ స్థితి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నీ స్థాయి ఒక మెట్టు పెరగాలంటే దేవుడు నీవు దేవుణ్ణి గణపరిచే స్థాయిలో నీవు ఉంటేనే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవుణ్ణి కించపరిచి నాకేమిచ్చావు నాకు దేవుడు ఏం చేసావు అన్నావు అనుకోండి, ఇక ఎప్పుడు ఆ ఏడుపు కొట్టు ప్రార్థన చేస్తూ ఉంటే దానివల్ల ఫలితాలు ఏమందో దేవుని వాక్యములు అలా గణపరిచిన వారు దేవుని వాక్యంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1:28 2:11 త్వరగా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు బ్రతికే దినములన్నీ కూడా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఈ 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయంలో యెహోవాకు నీవు నీ దాసురాలనే నాకు ఒక మగబిడ్డను ఇస్తే గనక, 11 వచనంలో ఉంది, చదవద్దు చూసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీకు అప్పగిస్తాను, వాడు బ్రతుకు దినములన్నయ్యూ
నీకు సేవ చేస్తాడని మొక్కుకొనెను. ఏం చేసింది? వాడు బ్రతుకు దినములన్నీ నీకు సేవకుడుగా పరిచారకుడుగా ఉంటాడు దేవుడా అని హన్నా దేవుని సందులో ప్రార్థించింది. మొదటి అధ్యాయంలో 10, 10, 11 వచనాల్లో ఆ తర్వాత దేవుడు కరుణించి బిడ్డను ఇవ్వనే ఇచ్చాడు. ఎవరిని అడిగిందో ఎవరిని అడిగిందో వారిని ఇచ్చింది. ఎవరిని కావాలని కోరుకుందో వారే ఆ ఇంట్లోకి వారసుడిగా వచ్చాడు, మగ బిడ్డడు. స్తోత్రం. దేవునికి మాట ఇచ్చింది, దేవుని సన్నిధిలో వడంబడిక చేసింది. ఆ వడంబడిక ప్రకారం 28వ వచనములో నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను కామ ఉందా? నేను చదవండి. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పింది, ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను చెప్పాడు చెప్పింది. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎవరు? తల్లి అనుకున్న మొక్కుబడి సమర్పణ. కుమారుడుగా, కొడుగ్గా, చిన్నవాడుగా, పసివాడుగా అక్కడే దేవునికి మొక్కున్నాడు. అదే మన పిల్లలైతే అక్కడికి వెళ్ళి ఐపీకేసి ఈపీకేసి ఇల్లుది అంటారు చూసినా, ఇల్లు పీకి పందిరేస్తారు. కానీ సమూహలు అలా చేయలేదండి. ఆమె చేసిన మొక్కుబడి, ఆమె చేసిన ప్రార్థన విజ్ఞాపనలకి కొడుకులో కూడా అభిషేకం వచ్చింది. అక్కడనే వాడు కూడా మ్రొక్కెను, యెహోవాకు మ్రొక్కెను. దేవుడా, మా అమ్మ ఏమనుకుందో, నా అమ్మ ఏదైతే మొక్కుబడి చేసిందో దానికి నేను బద్ధుడనో. స్తోత్రం. అనగా పొందిన దాన్ని నెరవేర్చటము, దాన్ని జరిగించటము, ఘనపరచటం అంటే. స్తోత్రం. ఎన్నెన్నో పొందుకున్నా గతించిన 20వ సంవత్సరంలో. అనేకులకు లేనిది దేవుడు నీకు ఇచ్చాడు, అనేకులకు రాంది దేవుడు నీకు రప్పించాడు. స్తోత్రం. ఎప్పుడైనా నేను దేవుని దయవల్ల ఇలా ఉన్నా అని మనస్ఫూర్తిగా చెప్పావా? ఏంటి నా బతుకు ఇట్టాగా ఉంది, ఎన్నాళ్ళున్నా ఆయన మారడు, ఆమె మారదు, వీళ్ళు మారరు, వాళ్ళు మారరు అని వాయిదాల బతుకేసుకుంటా వచ్చావే తప్ప ఏనాడైనా మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి గణపరిచాను అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే రెండు చేతులు ఎత్తి ఒక్కసారి. అర్థమైందిగా భాష? ఒకటి తీరేసరికి ఇంకోటి రెడీగా ఉంటుంది, ఒక సమస్య తీరేసరికి ఇంకో సమస్య రెడీగా ఉంటుంది. ఎందుకు తీరటం లేదనేటువంటి పరిస్థితి ఆలోచన మనలో రాకుండా ముఖ్యంగా దేవుణ్ణి గణపరిచే ఉద్దేశం నీలో ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు సమస్యలు కూడా ఐస్ గడ్లా కరిగిపోతాయి. ఆమెన్. అర్థమవుతుందా? అన్న ఇచ్చిన మాట తన కొడుకు విషయంలో తప్పక నెరవేర్చింది. నాకు మగబిడ్డను ఇస్తే వాడు బ్రతుకు దినములన్నీ నీకు ప్రతిష్ఠితుడిగా సేవ చేస్తాడు నాయనా. కొడుకు చెప్పిందా, దేవుని చెప్పిందా? పుట్టిన తర్వాత చెప్తేనే వినరు, పుట్టకముందు చెప్తే వింటారు. ఇంకా వాడు పుట్టకముందే దేవుని చెప్పింది, పుట్టిన తర్వాత దేవునికి ఇచ్చేసింది. నువ్వు నన్నెందుకు సమర్పించాలని కొంచెం మాట్లాడే వయసు వచ్చిన అతను అనలేదు, లొంగిపోయాడు దేవునికి. నీవు పొందినటువంటి దానికి దేవుణ్ణి గణపరచాలి. ఒక వస్తువు వచ్చిందా, ఒక వాహనం వచ్చిందా, ఒకసారి కొందరు అనిత భావించకండి, అయ్యా ఒక వాహనం తీసుకుందాం ప్రార్థన చేయండి అంటారు. మీరు ఫోన్లో చేయమేంటి? ఫోన్లోనే చేస్తా. మీరు తీసుకొస్తే సిలువ ముద్రేసి ప్రార్థన చేస్తా, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను తీసుకురండి 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 అని చెప్పడం కాదు. సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ 12వ తారీఖు నాడు మీ ఇంటి దగ్గర మీకున్న సైకిళ్ళు, వాహనాలు, టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఫోర్ వీలర్లు అన్నీ కూడా మందిరం దగ్గర తీసుకురండి, వాటికి అభిషేక ప్రార్థన చేస్తానని చెప్తా. వాటిలో కొందరు తీసుకొస్తారు, కొందరు లేదు. ఇది బలవంతమే లేదు. అలా ప్రార్థన చేసి దేవునికి అప్పగించడం ద్వారా ఏం కలుగుతుందంటే అది దేవునికి ఘనత కలుగుతుంది. నీ వాహనము వస్తువు అన్నీ కూడా వచ్చే వాహనాన్ని, వెళ్ళే వాహనాన్ని, నీ వాహనాన్ని తప్పించబడుతుంది. అప్పుడు చేసే ప్రార్థన మూడు రకాలుగా ఉంటుంది. దీని మీద ఉన్న ఫైనాన్స్ తీరిపోవాలి. ఒక ఆయన తీసుకొచ్చి ఒకసారి నేను అలాగే చూస్తున్నా, ఇది నీది కాదు కదా, నువ్వు ఎందు తెచ్చావని అడిగాను. ఆయనకి సైకిల్ తప్ప ఏ బండి లేదు. అయ్యా మా పక్కింటి వాళ్ళది అన్నాడు. మీ పక్కింటి వాళ్ళతో నీకు పని ఏంటన్నా నేను ఒకటే మాట.
ఇక్కడ ప్రార్థన చేస్తాను ఆ తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి దానికి బొట్లు పెట్టి దండలేస్తాడు ఇక్కడ ప్రార్థన అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది నీకెందుకయ్యా అన్నా అయ్యా నాన్నగారు క్షమించండి వచ్చే సంవత్సరంలో నేను సొంత బండి తీసుకురావాలని ప్రార్థన చేయండి అన్నాడు ప్రభువా ఇది తంత కాదు తన బండి వచ్చే సంవత్సరం ఈ ముగింపు ఉత్సవానికి రావాలి అని ప్రార్థన చేశాను మూడు నెలలు తిరగలేదు ఫైనాన్స్ మీద ఒక టూ వీలర్ తీసుకొచ్చేసాడు బైకు నాన్నగారు బండి దేవుడు ఇచ్చాడు అన్నాడు దేవునికి స్తోత్రం మరలా లైన్లో పెట్టారు డిసెంబర్లో వీటికి ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి అని ప్రార్థన చేశాను చాలా బలుకున్న ఫైనాన్స్ తీరిపోయింది దేవుణ్ణి గణపరచడానికి నీ జీవితంలో ఏదో ఒకటి ఉంది ఆమేన్ అది వస్తువా వాహనమా వ్యాపారమా ఉద్యోగమా ఆదాయమా ఆరోగ్యమా ఏని ఏదైనా సరే నేను గణపరచడానికి నీ దగ్గర ఏమి లేకుండా లేదు నీకున్నదాన్ని పక్కన పెట్టేస్తున్నావు లేని దాని కొరకు ఆశపడుతున్నావు అందుకనే నువ్వు గణపరచలేకపోతున్నావు నోట్ దట్ పాయింట్ ఆమేన్ అన్న ఏమి కావాలి ఏమి లోటు గుర్తించింది అది ఇస్తే గనక నీకు అప్పగిస్తాను చెప్పిన మాట నెరవేర్చటం అనేది ఇచ్చిన మాట జరిగించుకోవటం అనేది దేవుని గణపరచటం ఎన్నిసార్లు తీర్మానం చేశావు ఎన్నిసార్లు సమర్పణ చేశావు ఎన్నిసార్లు మొక్కుబడి చేశావు నీ మొక్కుబడి నిలబెట్టుకుంటున్నావా నీ సమర్పణ నిలబెట్టుకుంటున్నావా అలా నిలబెట్టుకోగలిగితేనే నువ్వు దేవుని గణపరిచేవారిలో నీవు ఉంటావు పొందిన దాన్ని బట్టి దేవుని గణపరచాలి నువ్వు నాకు ఇది ఇచ్చావు నీకు స్తోత్రమయ్యా అనేకుల వలే కాదు నా వలే నేను ఉండటానికి సహాయం చేయండి అదే సంతృప్తి కలిగిస్తుంది ఎవరో బట్టి నువ్వు బతకాలి ఎవరినో చూసి నేను జీవించాలనుకుంటే అది కుదరదు నీలాగా నీవు బ్రతకాలి నీలాగా నీవు ఉండాలని దేవుణ్ణి అడగండి అలా గణపరచండి తప్పకుండా నీ గమ్యస్థానాన్ని దేవుడు మార్గం సరళం చేస్తాడు ఆమేన్ 2వ అధ్యాయం 11వ వచనం తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను ఎవరు ఎదుట ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను ఏలీ అనబడిన యాజకుని ఎదుట దేవునికి పరిచర్య చేస్తున్నాడు తల్లి గణపరిచింది బిడ్డడు గణపరుస్తున్నాడు తల్లిదండ్రులారా పెద్దలారా మీరు దేవుణ్ణి గణపరిస్తే మీ పిల్లలు దేవుణ్ణి గణపరుస్తారు ఆమేన్ ఒకసారి ఒక ఇంట్లో చాలా ఇళ్ళలో ఉన్న తంతి ఇది రహస్యమేం కాదు ఇది నాగేశ్వరరావు గారి సినిమా వచ్చిందంట ఆ పేరేంటి నాకు తెలియదు కానీ వచ్చేసరికి ఈ ఇంటి ఆమె నాగేశ్వరరావు గారి ఫేవరెట్ ఏరెట్టు ఫేవరెట్ అది ఏదో బొమ్మలు అంటమ్మా అదే సినిమా చెప్పండి ఎవరున్నా బొమ్మలో నాగేశ్వరరావు గారి సినిమా పేరు బొమ్మలో బంగ గట్టిగా ఒకసారి చెప్పండి అందరూ ఏ సినిమాను అమ్మా అమ్మ ఎవరు చెప్తే ఏం చెప్తే ఏమవుతుంది అనుకుంటున్నారా ఏం బొమ్మలో అది ఆ బొమ్మల సినిమా వచ్చిందంట వచ్చేసరికి అసలే నాగేశ్వరరావు గారి ఫేవరెట్ గతంలో ఆదివారం సాయంత్రం ప్రార్థన ఏదో ఉంది కానీ ప్రార్థన కంటే ఫేవరెటే ముఖ్యం అనుకుంది ఆ ఫేవరెట్ సినిమా పెట్టుకుని టీవీలో బయటికి వెళ్ళి పనే ఉంది పెట్టుకుని కళ్ళు ఆర్పకుండా అట్టాగే చూస్తుందట అమ్మాయి ఎదిగిన పిల్ల ఉంది ఇంట్లో ఈ అమ్మాయి అందట అమ్మా అమ్మ ఈరోజు ప్రార్థన ఉందని అనౌన్స్ చేశారు కదా మరి ఏంటి ఇక్కడే కూర్చున్నావంటే ఏయ్ నన్ను అడిగేంత నువ్వు అడిగేంత గొప్పదానివా నేను వచ్చినప్పుడు వస్తా నన్ను అడగాల్సిన అవసరం నీకు లేదు నువ్వు వెళ్తేలో అందంట దొరికిందా దొరకలేదా హలో ఎవరికి దొరికింది అమ్మ కూతురికి గుప్పిట్లో దొరికింది అంతే ఇక రెండో రోజున పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలకు వెళ్ళకుండా ఈ పిల్ల టీవీలో ఏదో కార్యక్రమం వస్తుంటే సినిమా గమ్మత్తుగా చూస్తుందట ఇట్ట అమ్మకి పిచ్చి కోపం వచ్చి ఏసి ఈడ్చి కొట్టిందంట ఒకటి తప్ప అది తక్కువేముంది ఇంకా ఈడ్చి కొట్టేసరికి ఎందుకు కొడుతున్నావు అని అడిగిందంట ఈ కూతురు పరీక్ష పెట్టుకుని ఇవాళ కాలేజీకి వెళ్ళాల్సిన సమయం ఉండి టైం అయిపోతుంటే సినిమా చూస్తా కూర్చున్నావా
అసలు నీ వయసు ఎంత నువ్వెంత నువ్వు సినిమా చూడటం ఏంటి మనం ఎవరో అందంట హలో అడిగేసరికి కొందరు వెంటనే దొరికిపోతారు టైం అక్కర్లా కొందరు అంతే ఊరినే అటు క్యాచ్ ఇటు క్యాచ్ అంతే ఫినిష్ అమ్మా నాకు చెప్పే అంత దానివాను అందంటే అవ్వా ఒకసారి అన్నమ్మా అవ్వానని అవ్వా అనండి అవ్వా నాకు చెప్పే అంత దానివ అమ్మా నువ్వు అందంటే కూతురు అనేసరికి అమ్మ తలదీసి ఎక్కడో పెట్టుకున్నట్టు కనిపించి ఏంటి అంత మాట అన్నావు నన్ను మీ నాన్న అనలేదు మా అమ్మాయి అనలేదు మా అమ్మమ్మే అనలేదు ఎవరు అనకపోయినా సరే నిన్ను దగ్గరుండి చూసిన దాన్ని నేను ఆమెన్ నీ సాక్ష్యం చెప్తే నీ మాటలు చెప్తే పక్కన వాళ్ళు దూరం వాళ్ళు అబ్బా అని సంకలు కొట్టుకుంటారు నీ ఇంట్లో వాళ్ళు కొట్టుకోవాలి అలాగు ఆమెన్ నువ్వు కన్న బిడ్డలను కట్టుకున్న వాళ్ళు చెప్పాలి నీ గురించి అది నిజమైన సాక్ష్యం ఎందుకు అలా అంటున్నావంటే నిన్నేగా నువ్వు అన్నావు నిన్నేగా అన్నావు నువ్వు ఆ బొమ్మల సినిమా వచ్చింది నా ఫేవరెట్ అని ప్రార్థన కూడా మానేసి కూర్చున్నావుగా నువ్వు నాకు చెప్పే అంత దాని అయ్యావా అమ్మా అంటే అప్పుడు ఏమనలేక ఆ రోజు నుంచి అదేంది కనెక్షను కేబుల్ కనెక్షన్లో ఫోన్ చేసి నాయన అది ఉన్నంతకాలం నా మనసు మారట్లేదు పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి కేబుల్ కనెక్షన్ తీసి పారేసేయమన్నారంట అంతే ఫినిష్ టీవీలు చూడటం తప్పు కాదు కార్యక్రమాలు చూడటం తప్పు కాదు కొన్ని కొన్ని కట్ చేయాలి స్తోత్రం అలాగు నీ పిల్లలకి నువ్వు చెప్పే స్థాయిలో ఉంటే దేవుని గణపరిచే స్థాయిలో ఉంటావు నువ్వు చేస్తూ నీ పిల్లలకు చెబితే వాళ్ళు దేవుని గణపరచలేరు నిన్ను బట్టి నీ కుటుంబం ఘనతలోకి రావాలి నిన్ను బట్టి నీ బిడ్డలు దేవుని గణపరచాలి అంతేగాని నిన్ను బట్టి బిడ్డలు చెడిపోకూడదు తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో తానును తానంతడు తాను అదే చేస్తాడు ఒక లీడర్గా లేక ఒక గృహిణిగా ఒక పెద్దగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక భర్తగా నీవు దేవుణ్ణి గణపరచాలి హన్నా దేవుణ్ణి గణపరిచింది గనక కొడుకు దేవుణ్ణి గణపరిచాడు తల్లిదండ్రులారా పెద్దలారా మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి ఘనత రావాలి ఆమేన్ మీరు ఏం చేసినప్పటికీ దేవునికి మహిమ వచ్చినట్లుగా చేయండి అదే దేవుని ఘనత మొట్టమొదటి విషయం ఏమిటి పొందిన దాన్ని బట్టి దేవునిని గణపరచాలి నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో 31వ వచనం ఇంతసేపు తీస్తున్నారు మీరు 11వ అధ్యాయం 31వ వచనం నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా వచ్చినప్పుడు నేను చదువుతాను మీరు తీయండి తొందరగా తీయటం అలవాటు చేసుకోండి నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవటానికి ఎవరో నా ఇంట్లోంచి బయటకు వస్తారో వారే దేవునికి ప్రతిష్ఠిత మగును లేక దహన బలిగా అర్పించబడునని యెఫ్తా దేవుని దగ్గర వడంబడిక చేసెను ఆమేన్ యెఫ్తా దేవుని దగ్గర వడంబడిక చేసినంటే దేవునికి అప్పగించుకునేను ఆమేన్ ఈ రీతిగా తర్వాత 36వ వచనం చూడండి ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము ఆమేన్ ఆమేన్ 31వ వచనంలో ఆ పై భాగంలో చూస్తే న్యాయాధిపతి గ్రంథం 11వ అధ్యాయం 29 నుండి మీరు చదువుకుంటే ఇదిగో ఈ అమ్మోనీయులు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు వీళ్ళు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు ఒకప్పుడు తోలివేశారు నన్ను నా వాళ్ళు ఇప్పుడు నేను కావాలని కోరుకున్నారు వీరి పక్షాన్ని యుద్ధం చేయటానికి వెళ్తున్నాను దేవుడా వారిని గనక నీవు నాకు అప్పగిస్తే నేను వాళ్ళని జయించి నేను నా ఇంటికి వచ్చినప్పుడు నా ద్వార బంధంలో నుండి నా గుమ్మంలో నుంచి తులీగా బయటికి ఏది వస్తుందో ఎవరు వస్తారో అది నీకు ప్రతిష్ఠిస్తానో దహన బలిగా అని అర్థం అన్నమాట నీకు అర్పిస్తానన్నాడు మరి అలాగే అమ్మోనీయుల్ని జయించాడు తిరిగి బయటకు బయటికి వచ్చినప్పుడు ఎవరిద్దరు వచ్చారు ఆమెన్ చెప్పండి ఇంట్లో ఇస్రాయేళ్ళు ఎక్కువగా పిల్లల్ని పెంచుతారు మనకున్నట్టు కుక్కలు కూడా ఉంటాయి కుక్కలు ఉంటాయి పిల్లులు ఉంటాయి బహుశా కుక్క పిల్లి వచ్చినా అది బాధే కానీ మనిషి అంత బాధ కాదు
మనిషిగా వేరు అట పెడితే ఇంట్లో ఉన్న కూతురే వస్తుందని ఆయన ఆలోచన చేయలేదు. అసలుకే ఏది వస్తే అదే నీకు ప్రతిష్ఠత అన్నాడు. అది నిజమైన సమర్పణ అంటే, స్తోత్రం, నువ్వు ఏది ఇచ్చావో అదే నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను ఎక్కడ నడిపించావో అక్కడ నేను గణపరుస్తాను, ఇదే నిజమైన వడంబడిక. ఒకటి, పొందిన దాని విషయంలో దేవునికి దేవుణ్ణి గణపరచుట. నెంబర్ టూ, ఇచ్చిన మాట విషయంలో, ఇచ్చిన నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు బలిగా ఇవ్వరా బాబు అని అబ్రహాంతో దేవుడు మాట్లాడారు ఆదికాండం 22వ అధ్యాయంలో. ఏమి ఎదురు చెప్పకుండా అబ్రహాము మొరియా పర్వతం మీదకి తన కొడుకును తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తుతాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దైవం మాట్లాడటం మొదలు పెడతాడు. నీకు ఒక్కడైనా నీ కొడుకును నాకు ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదురా బాబు, ఇచ్చిన మాట నెరవేర్చావు, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలుస్తుంది. గణపరిచాడు, మాట ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం, ఆ మాట కొరకే బ్రతకటం. దేవుని బిడ్డలు, 600 మాట తప్పబోకండి. నువ్వు మాట తప్పకపోతే దేవుడిని ఎదుటి నుండి తప్పుకోడు. ఇక నువ్వు మాట తప్పితే నీ దగ్గర నుండి తప్పుకుంటాడు దేవుడు. అబద్ధమాడు పెదవులను ఆయన పెరికి వేయను. అబద్ధికులు అందరూ అగ్నిగుండము పాలవుతురు. కొందరు పెదాల మీద పేలాలేస్తారు, నోరు తెలిసారంటే సగం అబద్ధాలే. దేవుని బిడ్డగా నువ్వు దేవుణ్ణి ఏమి గణపరుస్తున్నావు? నీ అబద్ధాలు దేవుణ్ణి గణపరచలేవు, నీ అబద్ధాల మాటలు దేవుని గణపరచలేవు. చేసింది చెప్పు, చేసేది చెప్పు, అంతేగాని చెయ్యింది చెప్పబాక. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని కొత్త ప్రాంతాలకు చెప్తే చెల్లుద్ది, తెలియని వాళ్ళు చెప్తే చెల్లుద్ది, కానీ తెలిసిన వారి దగ్గర నీ పప్పులు చెప్పండి ఉడకవు. నీ కుటుంబంలో బడా అన్నము అలాంటి బిరుదు రావాలి నీకు. నీ సొంత వారి మధ్య సంఘములో ఫలాన వ్యక్తి అంటే మాట మీద నిలబడే వాళ్ళని రావాలి. ఆమెన్. నువ్వు నమ్మిన దేవుడు ఆడి తప్పనివాడు, అబద్ధము ఆడనేరనివాడు. నీవు కూడా అదే స్థితిలో అదే స్థాయిలో ఉండి దేవుణ్ణి గణపరచాలి. ఇచ్చిన ప్రమాణాన్ని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవటం కాదు. ఏదో పిల్లి వస్తుందో ఏదో వస్తుందో అనుకున్నాను, కానీ నాకు ఒక్కగానో కూతురు రాయబడింది కింద భాగంలో. ఆయనకు ఆ అమ్మాయి తప్ప మగబిడ్డే కానీ ఆడబిడ్డే కానీ మరెవరూ లేరు. ఇక ఆ బిడ్డ ఒక్కతే వెళ్ళిపోతే ఆ ఇంట్లో లేక వంశవృక్షంగా ఎవరూ లేరు. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. తండ్రి శోకం ఎంత ఉంటుంది, ఈ తండ్రి బాధ ఎంతుంటుంది. ఎంత ఉన్నప్పటికీ నా దేవుడికి ఇచ్చిన మాటే ముఖ్యం అనుకున్నాడు. నువ్వు ఇచ్చిన మాటలు ఎన్నిసార్లు వెనక్కి తీసుకుంటున్నావు? మీరు ఎన్నిసార్లు తీర్మానాలు చేశారు, ఎన్నిసార్లు మొక్కుబడులు చేశారు, ఎన్నిసార్లు సమర్పణలు చేశారు? ఒక అమ్మ తలనొప్పి తగ్గిపోతే పోగులు తీసేసి నేను దేవుని బలిపీఠం లేస్తాను ఆయన అనుకుందట. ఎన్ని మందులు వాడినా సరే ఆ మైగ్రేన్ తగ్గల. ఎప్పుడైతే ఆ పోగులు తీసేస్తాను అందో, 2వ రోజునే తలనొప్పి తగ్గిపోయింది, నెత్తి మీద బరువు తీసినట్టుగా తగ్గిపోయింది. ఆమెన్. ఏ రోజు లేచి భార్య కాఫీ పెట్టేస్తుంది, టీ పెట్టేస్తుంది అనే ఆశ లేదు ఆ భర్తకే. ఎందుకని? తలనొప్పి బాధ అంత ఘోరంగా ఉంటుంది. ఆమెకి ఈయన పెట్టివటమే, కానీ ఆమె లేచి కాఫీ టీ పెట్టేస్తుంది అనే నమ్మకం లేదు. అలాంటిది ఒకరోజు చాలా ఉత్సాహంగా లేచి ఆయనకి టీ పెట్టి, ఇదిగోండి ఇదిగో టీ తాగు అందంట. ఆయన ఆశ్చర్యపోతూ జన్మకొక శివరాత్రి అన్నట్టుగా, ఈరోజు నా భార్య నా కాఫీ టీ పెట్టించింది, అసలు ఏంటి కథ ఏంటంటే నేను దేవుని దగ్గర మొక్కున్నాను ఈ పోగులు తీసి చెప్పండి, ఈ పోగులు తీసి బలిపీఠం వేసేస్తానన్న, దేవునికి ఇచ్చేస్తానన్నాను, నా తలనొప్పి తగ్గిపోయిందండి అన్నట్టు అందంట. ఆయన చాలా సంతోషించి, తలనొప్పి తగ్గిపోయింది చాలా సంతోషం, కానీ ఆ పోగులు మాత్రం ఇవ్వబాగా పెద్ద అమ్మాయికి కావాలన్నాడంట. హలో పెద్ద అబ్బాయికి కావాలన్నాడంట. అనేసరికి ఏంటయ్యా అంతేనంటావా? అంతే. అమ్మ పోగులు అమ్మ వస్తువులు ఎవరికి? గట్టిగా చెప్పకూడదు ఇది అంట. సర్లేనయ్యా, మరి ఏం చేద్దామంటావు? ఏదో 100 200 పడే దాంట్లో దేవుడు భిక్షగాడా? నీ మొక్కుబడి అంగీకరించినటువంటి దేవుడు నిన్ను ప్రాధేయపడేవాడా? 200 పొట్లం కట్టేసి పాస్టర్ గారితో అందంట, అయ్యా నా పోగులు దేవునికి ఇద్దాం అనుకున్నాను,
కానీ మా ఆయన దాని డబ్బులు ఇచ్చేయమన్నారయ్యా, ఇది పొట్లం కట్టి ఆ పోగులు ఇలువ దీంట్లో పడేసాను అందంట. ప్రభువా వీరిచ్చిన అర్పణ దీవించండి యేసునామములు ఆమేన్ అన్నారు అయ్యగారు. ఆ తర్వాత చూస్తే పోగులకు మొక్కుబడి అక్షరాల మూడు అక్షరాలు అంటే ఎంత, 200 రూపాయలు, 200 రూపాయలు దాంట్లో ఉన్నాయి. మరి దైవజనుడు వెళ్ళి, అమ్మ నీ పోగులు ఖరీదు 200లేనా, బందర పోగులు తెచ్చినా 200కి వస్తాయా? ఎవరి బందర పోగులు మీకు తెలుసమ్మా? బందర పోగులు అయినా 200కి వస్తాయా? ఎందుకు ఇలా చేసిందని అడగలేక, అడగకూడదు కదా, మెదకుండా ఊరుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత మరలా ఆ తలనొప్పిపోయి మొత్తం నొప్పి ఒళ్ళంతా నొప్పులు బిగినాయి అంట, యేసు రక్తమే. అప్పుడు తలనొప్పే, ఇప్పుడు రోలు రోకలు అన్నట్టుగా రోలు వెళ్ళి రోకల మధ్యలోకి మొరపెట్టిందంట. మధ్యలేమంది, రోలు బావా నేను నెత్తి మీద పోతున్నారేమో, నన్ను అటు ఇటు ఇరగొట్టేస్తున్నారన్న అంట మధ్యని. అట్టాగు ఒళ్ళు నొప్పులు తలనొప్పి మొత్తం కంటిన్యూ అయిపోయినాయి. ఇప్పుడు కృష్ణాగోదావరి రెండు ఏకమైపోయినాయి. నొప్పులు తగ్గటల్లా బాధ భరించలేకపోతుంది. వచ్చింది అయ్యగారి దగ్గరికి, అయ్యా నేను మొక్కుబడి చేశాను కదా, ఎవరి మీద డిమాండు, దైవజన దగ్గర నేను మొక్కుబడి చేశాను కదా, నా పోగులు తీసి దేవునికి వేసేసాను కదా, నా తలనొప్పి తగ్గలేదు, పైగా ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చింది, దీనికి గల కారణం ఏంటయ్యా? ఏం చెప్తాడు అయ్యగారు పాపం, దేవా ఏం జరిగిందో నీకే తెలుసయ్యా, నీ చిత్తం అయితే నొప్పులు తీసేయన యేసునామంలో ఆమెన్. 3 సంవత్సరాలు కఠినంగా బాధపడింది. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళారు, మైగ్రేన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత బ్రెయిన్ అంతా స్కాన్ తీశారు, MRI స్కాన్ తీశారు. ఈ పరీక్షలన్నీ చేయించడానికి సుమారుగా 50,000 రూపాయలు ఖర్చు అయింది. బాధలు మాత్రం తగ్గలేదు. కొంచెంలోనూ నమ్మకంగా ఉండి నీవిచ్చిన మాట చేత దేవుణ్ణి గణపరిస్తే ఈ బాధపడే అవకాశం నీకుండదు. ఆ తర్వాత ఎప్పుడుకో గుర్తొచ్చింది, నేను దేవునితో అబద్ధమాడాను, అననీయ సఫీరలు గుర్తొచ్చింది. అది నీ దగ్గర ఉండగా నీదే కదా, ఎందుకు దాన్ని తీసి దాసి పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు అననీయ? నీ ధనము నీతోనే అంతం అన్నాడు ప్రవక్త అపోస్తలుడు. అననీయ బతికాడా? సఫీరా బతికిందా? వాళ్ళ దాసుకుంద తిన్నారా? మనం అనుకుంటాం ఇదేంట్లే అనుకుంటాం, దేవునితో ఆటలాడకూడదు. ఆ తర్వాత పూర్తి సమర్పణలోకి వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. తర్వాత సాక్షిగా నిలబడింది. ఆ బాధ నువ్వు పడకుండా ఉండాలంటే యెఫ్తాలాగా మాట వెనక్కి తీసుకోకూడదు. యెఫ్తా మాట వెనక్కి తీసుకోలేదు, యెహోవాకు మాట ఇచ్చావా తండ్రి. కూతురు కూడా తండ్రి మాటను అవలంబించింది. పెద్దలుగా తల్లిదండ్రులుగా దేవుని గణపరిచే స్థాయిలో నీ ఉంటే నీ బిడ్డలు నీకు ఎదురు తిరగరు. ఎందుకని, మా అమ్మా నాన్న మంచి నిర్ణయం తీసుకుంటారు, మా అమ్మా నాన్న చెడు మాట్లాడరు, తప్పు మాట్లాడరు, దేవుని తర్వాత ఏదైనా మా అమ్మా నాన్న విషయంలో అంటారు. నీ పిల్లలు నీ చెప్పు చేతుల్లో ఉండాలంటే యెఫ్తాలాగా నువ్వు నిలబడాలి. ఒకటి, పొందిన దాన్ని బట్టి గణపరచాలి, ఇచ్చిన మాట విషయంలో దేవుణ్ణి గణపరచాలి, మాట నిలుపుకోవాలి. తర్వాత 2, 3వ విషయం ఆఖరిగా, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12:13. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, మరలా చదువునా, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆమేన్, ఆమేన్. వ్యక్తిగత జీవిత విధానం, నీవు పొందిన రక్షణను ఒప్పుకుని కాపాడుకునుట ద్వారా దేవుని గణపరచాలి. స్తోత్రం. ఒకటి ఏంటి చెప్పండి, పొందిన మేలును బట్టి, 2 ఇచ్చిన మాటను బట్టి, 3 పొందిన రక్షణ బాప్తిస్తాన్ని బట్టి. బాప్తిసం ఇచ్చేటప్పుడు ప్రతి వారికి ఇంటర్వ్యూ చేస్తాను, నువ్వు ఇలా ఉన్నావా, ఇలా ఉంటావా, ఇలా ఉంటావా అని అన్నీ క్లియర్గా అడుగుతాను. అన్నిటికీ తల ఊపి చెప్తున్నారు, నేను అలాగే ఉంటాను, నీకేమైనా అలవాట్లు ఉన్నాయా అని అడుగుతాను. పైగా ఏమన్నా మగాళ్ళనైతే సిగరెట్లు తాగుతావా, లేక ఎప్పుడన్నా నువ్వు ఆల్కహాల్ తీసుకుంటావా, సినిమాలకు వెళ్తున్నావా అని అడుగుతారు. అబ్బే ఏమి లేదు, అన్నీ చెప్పండి, అన్నీ మానేశారంటారు.
నీవిచ్చిన సాక్ష్యమే నాకు ఆధారం అంతే. నేను వచ్చి తొంగి చూడలేను ఎక్కడికి వెళ్తున్నావో. నీవిచ్చిన సాక్ష్యమే దేవుడు వింటున్నారు. ఆ సాక్ష్య ప్రకారమే తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చాను. 4 రోజులు 4 వారాలు చాలా కరెక్ట్గా ఉంటున్నారు కొంతవరకు. ఆ తర్వాత సిగరెట్లు తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు, పాన్ పరాకులు నమిలేవాళ్ళు నవ్వుతూనే ఉన్నారు, ఇక ఆల్కహాల్ తాగేవాళ్ళు కొందరు తాగుతూనే ఉన్నారు. వీరిని బట్టి నేను బాధపడుతున్నాను. నా తండ్రి ఇంకెంత బాధపడుతున్నాడు. రక్షణ పాత్రను ఎప్పుడు నువ్వు చేత పట్టుకోవాలి, దాని కింద పడేయకూడదు. ఏ ఉద్దేశంతో నువ్వు రక్షణ పొందావో, ఏ ఉద్దేశంతో నువ్వు బాప్తిసం పొంది దేవుని దగ్గర నడుస్తున్నావో, నువ్వు దేవుని బిడ్డగా మారినందుకు పరలోక దూత గణాలు పండగ చేసుకున్నాయి. వారి సంతోషాన్ని కొన్ని రోజులు కూడా కొందరు ఉంచట్లేదు. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, ఎవరో అతీతులు కాదు. చాలామంది దారి తప్పిన పరిస్థితుల్లోనే ఉంటున్నారు. బాధతో చెప్తుందని ఈ మాట. అసలు శిష్యులు ఎవరు ఆలోచిస్తూ ఉంటే మాకు, అసలు శిష్యులు ఎవరు ఉన్నారని కూడా ఆలోచిస్తున్నాను నేను. శిష్యులంటే ఎవరు, వాళ్ళని శిష్యులుగా పెట్టి వీళ్ళని శిష్యులుగా పెట్టి తీసుకెళ్తున్నాను. కొందరు దృష్టికి వచ్చిన వాళ్ళని తెలిసిన వాళ్ళ విషయంలో ఒక జాగ్రత్త పడి వాళ్ళ శిష్యులుగా పెట్టట్లా. ఇక వాళ్ళ భార్య పిల్లలు ఊరుకుంటున్నారా, వాళ్ళకి ఫోన్లు వీళ్ళకి ఫోన్లు, వాళ్ళకి రాయిభారం వీళ్ళకి రాయిభారం, మా ఆయన్ని ఎందుకు పెట్టలేదు శిష్యులుగానే వాళ్ళు అడుగుతున్నారు. ఫోన్లు కట్టేయండి. ఎందుకు పెట్టలేదు అనేది వాళ్ళ తెలియదా? మీ ఆయన తాగుతున్నాడని నీకు తెలియదా? మీ ఆయన సిగరెట్ తాగుతున్నాడని నీకు తెలియదా? మీ ఆయన పాన్ పరాకులు ఇష్టం వచ్చి నవ్వులుతున్నాడని నీకు తెలియదా? ఎప్పుడైనా నీ భార్య బిడ్డలను నీ భర్తని సరిచేయటానికి ఇష్టపడ్డావా? వాళ్ళ రక్షణ పాత్రను కింద పడేశారు. ఆ పాత్ర ధ్వంసం అయిపోయింది. దేవుడు నీకు చేసిన మేలు, నీవు పొందిన రక్షణను ఎల్ల వేళలో కూడా పడకుండా దాన్ని కాపాడుకుని దేవుణ్ణి ఘనపరచాలి. స్తోత్రం ఘనపరచాలి. మొత్తుకై అంటాడు, నేను యూదుడను గనుక నోరు తెరిస్తే నీ నోట్లోంచి బూతులు, నోరు తెరిస్తే ఊత పదాలు. స్త్రీలేంటి, పురుషులేంటండి, చాలామంది. అందుకనే దేవుని గణపరచలేని పరిస్థితుల్లో ఉంటున్నావు గనకే నీకు వచ్చిన ఆదాయం నీ ఇంటి నిలబట్టలేదు. స్థిరమైన ఆదాయము, స్థిరమైన ఆరోగ్యము, స్థిరమైన సంపద అంతా స్థిరం 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 స్థిరంగా ఉండాలంటే అస్థిరత పోవాలి. నీలో ఉన్న అస్థిరమైన మనస్తత్వం పోతే నీ రక్షణ అనేటువంటి పాత్ర నిక్కచ్చిగా నిలబడి ఉంటుంది. ఆమేన్. రక్షణ పాత్రను చేబూని నీచము నువ్వెంబడించెదను, నా పాత్రను చే రక్షణ పాత్రను చేబూని నీచము. ఆమెన్. రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను నిన్ను వెంబడిస్తాను. ఆమెన్. రక్షణ పాత్రను పట్టుకోండి. ఎలాగో ఇది చూస్తున్నారా, ఏం పాత్ర అనుకోండి, ఏం పాత్ర, ఇది కింద పడితే పట్టుకోవద్దులే, ఇది కింద పడితే ఏమవుద్ది, పగిలిపోద్ది. ఇది పడకుండా ఎప్పుడు రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి. కాళ్ళ కింద కాదండి, నెత్తి మీద పెట్టుకు తిరగాలి ఈ పాత్రను. స్తోత్రం. ఏమిచ్చిన చెల్లునో నాదన్నది నీ కొరకు. అందరు పడండి. ఏమిచ్చిన చెల్లునో స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక. ఆమేన్. ఏమిచ్చినా చెల్లుతుంది. దేవదూతులకు లేని రక్షణ దేవునికి ఇచ్చాడు. అనేకులకు లేని భాగ్యం ఇచ్చాడు. కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. అబ్బా తండ్రి అనేటువంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడు. దీని వల్ల కలిగింది క్రీస్తు రక్తము ద్వారా నమ్మి నువ్వు బాప్తిసం పొందుట ద్వారా దేవుని బిడ్డగా గుర్తించబడ్డావు. పరలోకంలో నీ పేరు నమోదయ్యింది. ఆమేన్. క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందితే వారి పేర్లు పరలోకమందు రాయబడి ఉంటాయి. స్తోత్రం. దాన్ని బట్టి దేవుని ఘనపరచాలి.
ఏ పరిస్థితి వచ్చినా సరే నీ రక్షణ చెప్పండి గట్టిగా రక్షణ పాత్రల కింద పడయొద్దు స్తోత్రం పడయొద్దు ఒకసారి ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది త్వరగా చెప్తున్నాను మేనమాం కూతురు ఇతనేం బాప్తిసం పొందినవాడు సంఘంలో పరిచర్య చేసే పరిచారకుడు ఆ మేనమాం కూతురు ఉందంటే వాళ్ళకి అసలు బాప్తిసం లేదు ప్రార్థన లేదు దేవుడు అంటే తెలియదు వాళ్ళ హైందవులు వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు గనక ఓ దేవుడా కూతురునిచ్చే ఇస్తే నీ కొండకొచ్చి పెళ్లి చేస్తానని మేనమాం అనుకున్నారంటే ఆ పిల్ల పుట్టక ముందు హలో కొడుకునిస్తే అనుకుంటారేం కొందరు ఈయన ఏమనుకున్నాడు కూతురంటే బ్రహ్మాండం భయపడే పాదం ఓకే ఆ కూతురుని కనుక ఇస్తే దేవుడా ఆ అమ్మాయి పెళ్ళి నీ కొండకు వచ్చేస్తాను అనుకున్నానంట ఎంత సమస్య వచ్చిందో చూడండి సుమారు ఒక 3 కోట్ల ఆస్తి ఉంది ఒకతే పిల్ల మరి ఆస్తి అంత ఎవరికి ఈ అమ్మాయికే కదా మరి ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇతనికి ఉందే 1-2 కోట్ల లోపే ఉంటుంది ఈ అమ్మాయి పేరున 3 కోట్ల ఆస్తి వస్తుంది మొత్తం గొడ్డు గోదా అంతా ఉన్నదంతా మొత్తం వీళ్ళకి తర్వాత 33 రోజున ఇంటికి వచ్చాడు అమ్మాయి అంటే చెల్లెలతో మాట్లాడుతున్నాడు బావేడే ఏంటన్నయ్య మరి ఎప్పుడు పెట్టుకుందాం పెళ్లి కార్యక్రమం అన్నాడు పెళ్ళి ఏంటన్నయ్య మరి చిన్నప్పుడు అనుకున్నాగా వాడే నా అల్లుడు అన్నానుగా నేను వరుసగా అల్లుడే కానీ ఇంటల్లుడే నేను చెప్పలేదు అన్నయ్య అందంటే ఏమి మంచిదేగా అల్లుడు మేనల్లుడు అంతే నీ కూతురికి భర్త అవుతాడని మేము అనలేదు అన్నయ్య అందంట అనపోయినా సరే వాడు మంచోడు వాడే నాకు అల్లుడు నా కూతురికి కావయ్యే భర్తాడే అంటే ఒకటే అన్నాడు మీరు ఏదైనా చేసుకోండి పెళ్ళి మాత్రం తిరుపతి గుడిలో జరగాలన్నాడు హలో ఎట్ట ఉందంటే చెప్పడానికి వీలు లేనంత బాధ అన్నమాట అక్కడ పెళ్లి జరిగితే తర్వాత మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు మీరు ప్రార్థన తీసుకెళ్ళచ్చు ఎక్కడన్నా మీ ఇష్టం అంతే అన్నాడు వచ్చాడు ఇతను తల్లిదండ్రులు కొంచెం ఏం చెప్పాలో అర్థం కాకుంటే వచ్చాడు కొడుకు వచ్చాడుగా అన్నయ్య వాడిని అడుగన్నారంట పెళ్లి కొడుకుని ఎరా పెళ్ళి అక్కడ జరగాలి ఏంటంటే మామయ్య నువ్వు నాకు మేనమావు మా అమ్మకి సొంత తోబుట్టు నేను నిన్ను గౌరవిస్తాను ఎప్పుడు నా తండ్రి తర్వాత నాకు తండ్రి లాంటి వాడు మేనమావ అంటే కానీ మామయ్య నీ సిద్ధాంతానికి నేను తల వంచలేను నేను బాప్తిసం పొందాను నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను మా చర్చిలో సాపలేయటం వాయిద్యాలు వాంచడం అన్ని పరిచయం నేనే చేస్తాను అన్నయ్య మామయ్య మరి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి నేను తిరుపతిలో పెళ్లి చేసుకుంటే నా భక్తి జీవితం ఏమైపోవాలి మామయ్య అది కుదరదు మామయ్య అన్నాడు అరే నేను మాట ఇచ్చాను రా చిన్నప్పుడు ఎవరికిచ్చా నువ్వు మాట ఇస్తే నువ్వేం చేస్తావో నాకు అనవసరం నేను మీ అమ్మాయిని చేసుకోవాలి అంటే చర్చిలో పెళ్ళి జరగాలి హలో అది కుదరదు అన్నాడు అది కుదరకపోతే చెప్పండి ఇది కుదరదు ఎన్ని కోట్లు ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు చెప్పండి మగపిల్లలు మీరు ఈ స్టేజీలో ఉంటే ఎవరన్నా వచ్చి నీ కోట్లు అన్నారనుకోండి అటు రావాలన్నారనుకోండి ఏం చేస్తారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడి సంగతి తర్వాత ఒక్కసారి ఒక్క గంట కళ్ళు మూసుకుంటే అయిపోయే అంటారా మీ రక్షణ పాత్రను కోట్ల కోసం కొదవ పెట్టవద్దు దేవుని కొరకు నీ రక్షణ పాత్ర పడిపోకుండా కాపాడుకోండి తల్లిదండ్రులారా పెళ్ళి కాని యవనస్తులైన పిల్లలారా నీ భక్తి జీవితాన్ని తాకట్టు పెడితే నువ్వు గణపరిచే వారిలో ఉండవు నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను తర్వాత వాళ్ళని వెనక్క తిప్పటం నీ వల్ల కాదిక మారిన వాళ్ళ నిలబెట్టడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మార్పు లేని కోడలో ఎవరో అల్లుడు వస్తే నువ్వు మార్చేది ధైర్యం నీకుందా నువ్వు చేయలేవదు నీ చేత కాదిక చేసేటప్పుడే ఆలోచించండి మీ రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తారు పెద్దలారా తల్లిదండ్రులారా యువతి యువకులారా దేవుణ్ణి గణపరచడానికే దేవుడు ఈ జనవరి 24వ తారీఖు దేవుడు నీకు ఇచ్చాడో నమ్మండి ఆమేన్ అవును
చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుణ్ణి గణపరచడానికే దేవుడు నన్ను ఈ రోజున బతికించాడు. అందుకే దేవుడు నన్ను ఈ సన్నిధికి తీసుకొచ్చారు. నేను గుప్పిపించాను, నేను దేవుణ్ణి గణపరుస్తాను. క్రైస్త లార్డ్, అబ్బాయి విషయమో అమ్మాయి విషయమో వివాహాల విషయంలో రాజీపడి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ రక్షణ పాత్రను కింద పడేయొద్దు. దేవుని గణపరచండి. ఇచ్చిన మాట విషయంలో గణపరిచాడు యెఫ్తా. పొందిన మేలు విషయంలో హన్నా గణపరిచింది. ప్రతి రక్షణ విషయంలో, ప్రతి విషయంలో నువ్వు గణపరిస్తే నువ్వు పొందుకునే మేలు దేవుడు నీ కొరకు దాచి ఉంచుతాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచరాలు. అలాంటి కార్యములు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. యవన బిడ్డలారా, ఆ సంబంధం తప్పిపోతే దేవుడు ఇంకో సంబంధం నీకు ఇస్తాడు. ఆ ఉద్యోగం తప్పిపోతే ఇంకో ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కూడా సమస్యలు వస్తున్నాయి. లేక లేక ఎన్నాళ్ళకో ఒక పని దొరికింది, ఒక చిన్న ఉద్యోగం దొరికింది ఒక అమ్మకి. ఆఫీసులో ఆ పని, అక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి తాళాలు ఈమెకి ఇచ్చారు. నువ్వు అందరికంటే ముందొచ్చి ఆఫీస్ తాళాలు తీసి శుభ్రం చేసి, ముఖ్యంగా ఈశాన్య మూలన పెట్టిన విగ్రహాలు దేవుని పటాలన్నీ తీసి కడిగి వాటిని రోజు శుభ్రం చేసి నేను వచ్చేసరికల్లా పూజ సామాగ్రి రెడీగా పెట్టాలి అన్నాడంట ఆయన. అలా పెడితేనే నీకు ఉద్యోగం అన్నాడు. ఈమె వచ్చింది, నాన్నగారు నేను ఇట్లా ఉద్యోగం వచ్చింది నాకు, ఆ పూజ సామాగ్రి ఫోటోలు అన్నీ శుభ్రంగా కడిగి తుడిసట్టు పెట్టి పూజ సామాన్లు అన్నీ తీసుకొచ్చి పెడితేనే అప్పుడు నీకు ఉద్యోగం అన్నారయ్యా. అలాగమ్మా, మరి నువ్వేమన్నావు అన్నాను. కొందరు మన దగ్గర లాగటాల్సి వస్తారు కానీ వాళ్ళ విషయం చెప్పరు, ఇది మర్మో, మీరేం చెప్తారో అని ఈడ్చి కొట్టినట్టుందన్నమాట. ఇది నీ ముందు విషయం పెడితే తింటావా చెప్పండి. అమ్మో చచ్చిపోనా అంది. అది తింటే చచ్చిపోతారని తెలుసు, ఇది చేస్తే తప్పు ఒప్పు నీకు తెలియదా అన్నాను. తప్పు కదా మరి అమ్మ, తప్పైనప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నా? కొందరు తెలిసి కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటారు. పరీక్షించబాకండి. నీకు తెలిసి నువ్వు చేసుకుంటా వెళ్ళిపో, నీకు వచ్చిన వైద్యం నువ్వు చేసుకుంటా వెళ్ళిపో, నీకు అర్థం కానప్పుడు అడుగు. మరి ఇది మంచిదేనా? మంచిది కాదుగా అన్నాడు. మరి ఉద్యోగం చేస్తావు అక్కడ? చేయను. మరి చేయనప్పుడు ఎందుకు అడుగుతున్నా? టైం వేస్ట్ కాబట్టి ఎందుకు ఇది అని చెప్పేసాను. నాన్నగారు అక్కడ చెప్పేసింది రేపు నుంచి నేను ఉద్యోగానికి రానని చెప్పేసింది. మరి చెప్పిన తర్వాత ఇంకెందుకు ఇక్కడ? నీకు అది చెడు అన్నప్పుడు, ఇది మంచిది కాదన్నప్పుడు, నీ రక్షణ పాత్రకు డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు తప్పుకో. దేవుడు దాని స్థానంలో దానికంటే మంచిది నీకు ఇస్తాడు. అక్కడ ఏలాడుతూ ఉన్నావు అనుకో, అదే నీ బతుకు కాదు. దేవుడు నీ బతుకు తెరువును ఇంకో మార్గంలో ఇస్తాడు. నీతిగా జీవిస్తే నీతిమంతులకి దేవుడు ఆకలి కొన్నివిడో, నీతిమంతుల పిల్లలను భిక్షమెత్తనివిడో. నీ తర్వాత నీ పిల్లలు గొప్ప ధన్యులైపోతారు. వారి తదనంతరం వారి పిల్లలు ధన్యులవుతారు. నీతిగా జీవించండి, మాట మీద నిలబడండి, చేసింది చేసినట్టుగా దేవుని గణపరచండి. ఇచ్చిన మాట తప్పుకోవద్దు, పొందిన మేలును మర్చిపోవద్దు, పొందిన రక్షణను కోల్పోవద్దు. ఈ మూడు మన జీవితంలో దాచుకుందాం. అట్టి కృపతో దేవుడు మనందరిని నింపునుగాక. ఆమేన్. ఘనతను దినమిల్లా వివరించెదను, దానికెవ్వరు సాటిరారని. నీ ఘనతను దినమిల్లా వివరించెదను, దానికెవ్వరు సాటిరారని. ఓ విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, మా ఆరాధనకు యోగ్యుడా. విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, మా ఆరాధనకు యోగ్యుడా. ఆమేన్. అందరూ తలలు ఉంచండి. ప్రియులారా, కళ్ళు మూయండి, ప్రార్థనలో ఉందాం. స్తుతి 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 ఘనపరచండి. ఇశ్రాయేలు వారులారా, దేవుని ఘనపరచండి. పరిశుద్ధులారా, దేవుని ఘనపరచండి. ఘనపరుస్తున్నావా? అనేకుల కంటే దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు.
వివాహమైన వాళ్ళకి మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, కొందరికి దేవుడు మంచి పిల్లలనిచ్చాడు. అనేకుల కంటే నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, లోటు లేని జీవితాన్ని ఇచ్చాడు. హన్న పొందిన దాన్ని బట్టి గణపరిచింది, ఏం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంది. యెఫ్తా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేదు, దేవుణ్ణి గణపరిచాడు. ప్రియులారా, ఎన్నిసార్లు నువ్వు ఒడంబడికి చేసావు, లేక తీర్మానం చేసావు, సమర్పణ చేసావు, మొక్కుబడి చేసావు, ఏదైనా సరిగ్గా తీర్చావా? ఏదైనా సరిగ్గా ఉండడానికి తీర్మానం చేసావా? రక్షణ పాత్రను కాపాడుకుంటున్నావా? పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు ఏసావు, భ్రష్టుడని వాక్యం సెలవిస్తుంది. నీ భక్తి జీవితం ఎక్కడుంది? మాటలు తడబడుతున్నావు, మాటలు మార్చేస్తున్నావా? నీ రక్షణ ఏమైపోతుంది? ఆదిమ కాలంలో ఉన్న రక్షణ అనుభవంలో నిలబడ్డావా? నీ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? నువ్వు అలవాట్లు మానేసానని చెప్పావు, అలవాట్లు మానేసే ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. మధ్యాహ్నం దురాశ భర బల కబల కరాశ భర బస్. దేవుని సన్నిధిలో నిజమైన శిష్యరకం పొందే భాగ్యం నీకుందా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మనము సరి చేసుకోవలసిన సమయం ఇది, మనము సరి అవ్వలసిన సమయం ఇది. దేవుణ్ణి గణపరచండి. రక్షణ పాత్ర కింద పడనయొద్దు, నీ రక్షణ పాత్రను కాపాడుకో. ఆదాయాన్ని చూసి రక్షణ అమ్ముకోవద్దు, మనుషుల్ని బట్టి నీ రక్షణని కోల్పోవద్దు. నువ్వెక్కడున్నా రక్షణ పొందిన బిడ్డగానే కాపాడుకో. తీసినవి మరలా పెట్టొద్దు, మానేసిన మరలా తెచ్చుకోవద్దు, మరలా అలవాట్లలో మునగొద్దు. దేవుని కొరకు నమ్మకంగా ఉండని దైవజనుడిగా ఆత్మీయ తండ్రిగా బ్రతిమాలుతున్నాను. నీ స్థాయిని చూసి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, నీ స్థాయిని బట్టే నిన్ను గణపరచబోతున్నాడు. నమ్మకంగా ఉందాం. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాయర్లో ఒకరు ప్రార్థించండి.